సిరీస్ ద రివ్యూ ఆఫ్ అఖండ తెలుగు మూవీ బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో వస్తున్న తోడు ఫిలిం అందులోనూ బాలకృష్ణ గారిని కంప్లీట్ మాస్ లో చూసి చాలా రోజులైంది అండ్ ఆల్సో సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఎవరికైనా మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు నా వరకు మూవీ యావరేజ్ అనిపించింది మాస్ సీన్స్ ఎలివేషన్స్ తోనే నింపేశారు అవి కొంతవరకు వర్కౌట్ అయ్యాయి బట్ మూవీ రన్ అవడానికి ఉండాల్సిన స్టోరీకి అసలు ఛాన్సే ఇవ్వలేదు సరే ఇంతకీ ప్లాట్ ఏంటంటే మన హీరో మురళీకృష్ణ అనంతపూర్ డిస్టిక్లో చాలా ఫేమస్ పర్సన్ ప్రజలకి ప్రాబ్లం అంటే తన ప్రాబ్లం లాగా ఫీల్ అవుతాడు ఇలా ఉండగా వరదరాజులు మైనింగ్ పేరుతో అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతుంటాడు మురళీకృష్ణ వరదరాజుల మీదకు వెళ్ళడం ఆ తర్వాత అఖండ ఎంటర్ అవ్వటం సేవ్ చేయటం ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఇంతకీ అఖండ ఎవరు వరదరాజులు బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఫస్ట్ థింగ్ ఇందులో హైలైట్ అయిన విషయం బాలకృష్ణ పవర్ఫుల్ అవతారు అఖండ రోల్లో బాలకృష్ణ గారిని చూడడం కొత్తగా అనిపించింది బాలకృష్ణ గారిలోని ఆ బీస్ట్ మోడ్ని డైరెక్టర్ బోయపాటి బాగా వాడుకున్నారు అగ్రెసివ్ క్యారెక్టర్ ఇంకా అఖండ చెప్పే డైలాగ్స్ కూడా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ అలా రన్ అవుతూ ఉంటుంది ఓన్లీ ఫర్ అఖండ ఎంట్రీ అన్నట్టుగా వెళ్తుంది ఇక ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఓన్లీ అఖండ ఫైట్స్ ఈ రేంజ్ మాస్ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ ఒక మంచి స్టోరీకి పడితే అనదర్ లెవెల్లో ఉండేది బోయపాటి శ్రీను తన ఓల్డ్ సేమ్ స్టోరీస్ని తిప్పి మళ్ళీ అదే తో ఈ మూవీ తీసినట్టు అనిపించింది ఇందులో కొంచెం కొత్త ఏంటంటే అఖండ లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని చూపించారు ఇంకా తన ఓల్డ్ మూవీస్ కంటే ఈ మూవీలో టూ మచ్ ఫైట్ సీన్స్ పెట్టారు కొంతవరకు బానే వర్కౌట్ అయ్యాయి బట్ మరీ రిపిటేటివ్గా ఉండేసరికి కొంత డిస్కనెక్ట్ అయ్యాను అలాగే డ్రామాకి ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఎమోషన్ కూడా మిస్ అయింది బోయపాటి స్టార్టింగ్ మూవీస్ చూస్తే డ్రామా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవడం జరిగింది కానీ ఇక్కడ అది మిస్ అయింది కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ ముందే చెప్పినట్టు బాలకృష్ణ గారు అఖండ అవతారం మాత్రం మేనేజర్ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ డైలాగ్స్ ఫైట్స్ ఇలా వాట్ నాట్ అన్ని ఎలిమెంట్స్ లోనూ అదరగొట్టేశారు బాలకృష్ణ గారు నెగిటివ్ రోల్లో శ్రీకాంత్ లుక్స్ చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి కానీ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఎక్కువసేపు చూపించుంటే బాగుండేది హీరోయిన్ ప్రగ్ఞా జైస్వాల్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ రిమైనింగ్ ఆల్ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో సెకండ్ హీరో అంటే మ్యూజిక్ ఇచ్చిన తమ్మన్నని చెప్పచ్చు ఆ ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎం అక్కడ సిచ్యువేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది స్టన్స్ కొరియోగ్రఫీ చేసిన శివా వర్క్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఫైట్స్ ఎక్కువ ఉన్నా కానీ ప్రతి దాన్ని ఎలివేట్ అయ్యేలా కొరియోగ్రఫీ చేశారు సో ఫైనల్గా చెప్పాలంటే ఓన్లీ ఫర్ బాలకృష్ణ అఖండ మాస్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ అండ్ మాస్క్ అయితే పండగే దట్స్ ఇట్ గైస్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి విల్ మీటి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్